సావర్కర్ పై రాజేశాయి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు చెలరేగాయి ఇక అటు సీఎం షిండే ఉద్యోగ వర్గాలు రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు వర్కర్ బ్రిటిష్ పాలకులకు సాయపడ్డారని పిరికితనంతో క్షమాభిక్షను కోరుకున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి విమర్శించారు ఈ వ్యాఖ్యలు కూటమిలో శివసేనలోని రెండు గ్రూపులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి రాహుల్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి ఏక్నాథ్ సిండే నేతృత్వంలోని శివసేన బీజేపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది రాహుల్ భారత్ జోడో యాత్రను అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది ఉద్యోగ వర్గం కూడా రాహుల్ వ్యాఖ్యలపై మండిపడుతోంది ఎంపీఏ కూటమి పతనానికి దారితీస్తాయని ఎంపీ సంజయ్ రౌత్ హెచ్చరించారు దమ్ముంటే భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు ప్రభుత్వ రికార్డుల్లో పంతొమ్మిది వందల ఇరవై నాటి దస్త్రాలను ఆయన పాత్రికేయులకు చూపించారు ఈయన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్లు పండిస్తున్నారు నెలకి నలభై యాభై వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు ఈ దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వాటిలో క్షమాభిక్ష కోరుతూ సావర్కర్ రాసిన లేఖ కూడా ఉందన్నారు లేఖపై విడి సావర్కర్ సంతకం ఉందన్నారు స్వాతంత్రం కోసం పోరాడుతున్న మహాత్మా గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్ నెహ్రూలకు ద్రోహం చేశారని రాహుల్ ఆరోపించారు రాహుల్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి ఈ వ్యాఖ్యలకు నిరసనగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి లో పలువురు బీజేవైఎం శ్రేణులు కాంగ్రెస్ నేత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈయన ఆయన ఇంటి మేడ మీద కూరగాయలు పళ్లు పండిస్తున్నారు నెలకి నలభై యాభై వేల రూపాయలు అందులో సంపాదిస్తున్నారు ఈ దగ్గర నేర్చుకోవాలనుందా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి